హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ దేవుడి దయవల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, మనకి ఈ నెల అంటే మే 7వ తేదీ నాడు ఏకాదశి వస్తుందండి. ఈ ఏకాదశిని వరుదిని ఏకాదశి అని కూడా అంటారు. అయితే శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశిని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి, అలాగే ఈ వరుదిని ఏకాదశి పూజ చేయడం వల్ల మనకి ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితేనే మీకు ఎలాంటి డౌట్ లేకుండా ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దానికంటే ముందు నేను కమ్యూనిటీ ట్యాబ్లోని ఒకటి పోస్ట్ చేశాను కదా, రేపు అందరి కోసం నేను పూజ చేస్తానని. సో కొంతమంది అడుగుతున్నారు ఎలా చేయాలక్క అని చెప్పి. నార్మల్గా మీరు ఎప్పుడు ఎలా అయితే దీపం పెట్టుకుంటారో అలానే దీపం పెట్టుకొని ఒక్క 2 రూపీస్ కానీ లేదంటే మీకు తోచినంత డబ్బులు, ఒక 11 రూపాయలు లేకపోతే 21 రూపాయో ఎంతో కొంత డబ్బులు తీసి బాబా పాదాల దగ్గర పెట్టి అందరూ తొందరగా క్యూర్ అవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాలు అందరూ కూడా కుదుటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అండ్ ఆ డబ్బుల్ని ఎవరో ఒకరికి సహాయ నిమిత్తం ఉపయోగించండి. అంటే వాళ్ళకి ఏమైనా మెడిసిన్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఇంక ఇతరేతర ఏమైనా, ఈ పరిస్థితుల్లో చాలామంది చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళ నిమిత్తం ఏమైనా కావాలంటే మీరు మీకు శక్తి మేరకు మీరు ఖర్చు పెట్టి ఒకరికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా అలానే చేస్తానండి. మీ దగ్గర డబ్బులు ఎక్కువ లేవు అంటే ఒక 2 రూపాయలు బాబా దగ్గర పెట్టి, బాబా పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. ఓకేనా? సో ఇలాగే చేయండి, ప్రతి ఒక్కరూ చేయండి. లేదు అనుకుంటే చేతులు ఎత్తి దండం పెట్టండి చాలు, అందరూ బాగుండాలని. ఓకేనా? అండ్ నేను రేపు పూజ ఎలా చేస్తాననేది నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే మనం పూజ వరుదిని ఏకాదశి పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వరుదిని ఏకాదశి పూజ అనేది మనకి ఈ నెల 7వ తేదీ నాడు అంటే శుక్రవారం నాడు పడిందండి. శుక్రవారం నాడు కలిసి వచ్చిన ఏకాదశి చాలా విశేషమైనది. ఈరోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. అయితే ప్రతి నెలలోని కూడా మనకి ఏకాదశులు అనేవి వస్తాయి. సో ఎప్పుడు కూడా మనం చెప్పుకునేది ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఏకాదశి రోజు ఉపవాసం ఎవ్వరూ ఉండకండి. నా సలహా మేరకు అండ్ అలాగే డాక్టర్స్ చెప్పిన సలహా మేరకు కూడా నేను చెప్తున్నాను, అస్సలు ఉపవాసాలు చేయకూడదు. చక్కగా భోజనం తిని ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ఉపవాసాలు చేసి పూజ చేయాల్సిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే సరిపోతుంది. సో నార్మల్గా ఎవరైనా పూర్తిగా పాటించాలి అనుకుంటే మీరు దశమి నైట్ నుండి టిఫిన్ లాంటిది ఏదైనా తిని ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండి ద్వాదశి వరకు మీకు ఎలాగో తెలుసు కాబట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు నార్మల్గా నేను చెప్పిన విధంగా చేస్తానంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం అస్సలు లేదండి. అనారోగ్యం అస్సలు పాలు కాకండి అనారోగ్యానికి, సరేనా? ఆరోగ్యంగా ఉంటేనే మనం దేవుడికి దండం పెట్టుకునేదైనా, పూజలు చేసుకునేదైనా, ఇంకేదైనా సరే. సో అందుకే నేనైతే మాత్రం రేపు పూజ చేసినప్పుడు కూడా నేను ఉపవాసం ఉండాలండి. నేను నార్మల్గానే పూజ చేసుకుంటాను, నేను అస్సలు ఈ మధ్యలోని ఉపవాసాలు ఉండట్లేదు. సో నేను మీకు కూడా అదే సలహా ఇస్తున్నాను, సరేనా? అండ్ ఈ ఏకాదశి రోజు మనం ఉదయాన్నే అంటే వేకువజామునే నిద్ర లేవాలి. నిద్రలేచి తలార స్నానం చేసి చక్కగా మంచి దుస్తులు కట్టుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని దేవుడి గదిని కూడా శుభ్రపరచుకొని అలంకరించుకోవాలి. అయితే ఈ పూజను మనం దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చు, ప్రత్యేకంగా పీట వేసుకునైనా చేయవచ్చు అండి. సో ప్రత్యేకంగా పీట వేసుకున్నట్లయితే కనుక ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ పూజా స్థలాన్ని ముందుగా మనం శుభ్రపరచుకోవాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచిన తర్వాత దాని మీద పీట వేసి, పీట మీద కూడా క్లాత్ వేసి లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి. లేదంటే వెంకటేశ్వర స్వామి పటం అండ్ అలాగే లక్ష్మీదేవి పటం రెండు కూడా పెట్టుకోవాలన్నమాట. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి కాబట్టి ఈరోజు మనం విష్ణుమూర్తిని అలాగే వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని కొలిచినట్లయితే ఎంతో విశేషమండి అండ్ ఎంతో మంచిది కూడా. సో ఇలాగ పటాన్ని పెట్టుకోవాలి. పటానికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోండి.
అండ్ అలాగే మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఉంటే ఇత్తడిది కానీ లేదంటే వెండిది కానీ ప్రతిమ ఉంటే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ కూడా పెట్టుకోండి. అలాగే అమ్మవారికి ముందుగా పసుపు కుంకుమని సమర్పించుకోండి. పసుపు కుంకుమను సమర్పించి మంచి పూలతోని అంటే సువాసన వచ్చిన పూలతోని అమ్మవారిని అలాగే అయ్యవారిని అలంకరించండి. అండ్ అలాగే మీ దగ్గర జవ్వాదు పౌడర్ ఉంటే ఆ జవ్వాదు పౌడర్ కూడా పీట మీద కానీ పూజ స్థలంలో కానీ వేసినట్లయితే ఒక మంచి సువాసన వస్తుందండి. సో ఆ సువాసన వల్ల కూడా మనకి మనసుకి ఎంతో ప్రశాంతత. అండ్ అలాగే పూజలోని జవ్వాదు పౌడర్ ఉపయోగించడం అనేది కూడా చాలా చాలా మంచిదన్నమాట. సో ఇలాగ జవ్వాదు పౌడర్ వేసిన తర్వాత మనం పిండి ప్రమదల్ని ప్రత్యేకంగా మనం దీపారాధన చేస్తే మంచిదండి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పిండి ప్రమిద అనేది చాలా మంచిది మనకి ఆరోగ్యానికి కానీ మనశ్శాంతికి కానీ దేనికైనా సరే. సో పిండి ప్రమిదల్ని మనం ముందుగానే తయారు చేసుకోవాలి. పిండి ప్రమిదల్లోని మనం కొంచెం నెయ్యి అలాగే కొంచెం బెల్లం కొంచెం ఆవు పాలు వేసి మిక్స్ చేసుకొని మనం పిండిని రెడీ చేసుకొని పిండి ప్రమిదల్ని సిద్ధం చేసుకోవాలి. పిండి ప్రమిదలు చేసుకున్న తర్వాత పిండి ప్రమిదల మీద కూడా గోవిందనామాలని వేసుకోవాలండి. గోవిందనామాలని వేసుకొని చక్కగా మీకు ఎన్ని దీపాలు నచ్చితే అన్ని దీపాలు వెలిగించవచ్చు. అంటే ఇక్కడ నేను 5 దీపాలు వెలిగించాను కదా, 5 దీపాలు వెలిగించాలని లేదు. మీరు 2 దీపాలైనా వెలిగించుకోవచ్చు, 1 దీపమైనా వెలిగించుకోవచ్చు, 3 అయినా వెలిగించుకోవచ్చు, అలా మీ ఇష్టం. అండ్ నాకు దీపారాధన అనేది చాలా ఇష్టం కాబట్టి నేను 5 దీపారాధనలు వెలిగించాను. అండ్ అలాగే ఈరోజు ప్రత్యేకంగా నేను ఒక ఫ్యామిలీ కోసం కూడా ఈ పూజ అనేది చేసినప్పుడు నేను దండం పెట్టుకున్నానండి. సో అది కూడా చెప్తాను, కాకపోతే క్లియర్గా పేర్లు అయితే చెప్పను కానీ చెప్తాను, ఓకేనా? అండ్ అందులోని దీప ప్రమిదలు రెడీ చేసుకున్న తర్వాత అందులోని మనం స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి కింద వేసి దీపారాధన అయితే చేయాలన్నమాట. సో దీపారాధన చేసిన తర్వాత దీపారాధన దగ్గర కూడా కొన్ని అక్షింతలు అండ్ అలాగే కొన్ని పూలు వేసి దీపం కూడా దండం పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి మెడలోని యాలకుల మాల వేయాలండి. యాలకుల మాల ఎందుకు వేయాలి, అలాగే ఆ యాలకుల మాలని ఏం చేయాలి అనేది నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, వీలైతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అయితే ఈ పూజ ముఖ్యంగా ఉదయం చేస్తే మంచిదండి, ఉదయాన్నే చేయాలి. ముఖ్యంగా అయితే మాత్రం వీలు కాని వాళ్ళు సాయంత్రమైనా చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చక్కగా కుటుంబం అంతటితో కలిసి కూర్చొని మీరు ఉదయాన్నే ఈ పూజ చేసుకుంటే మంచిదన్నమాట. ఇలాగ దీపారాధన చేసేసిన తర్వాత మనం అగరబత్తీలు వెలిగించుకొని ధూపం కూడా ఇవ్వాలండి. అండ్ అలాగే ధూప్ స్టిక్స్, ధూప్ స్టిక్స్ లేని వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు మనం ఆవు పిడకలతోని దీపారాధన ఆవు పిడకలతోని ధూపం అనేది ఇంట్లో ఇస్తే చాలా మంచిదండి. అండ్ క్రిమికీటకాలు కూడా రావంట ఆవు పిడకతో ధూపం వేయడం వల్ల. సో నేను ఎలాగో ఆ కౌడాంగ్తోనే నేను ధూప్ స్టిక్స్ తయారు చేసుకున్నాను కాబట్టి ఆ ధూప్ స్టిక్స్ వెలిగించుకొని నేనైతే ధూపం ఇచ్చాను అన్నమాట. అండ్ దాంతోపాటు ముఖ్యంగా మనం తులసిమాల ఉంటే స్వామివారికి వేయొచ్చు, అలాగే తులసిమాల లేకపోతే తులసి దళాలతో అయినా సరే కొంచెమైనా సరే ఉంటే ఒక్క తులసి దళం ఉన్నా సరిపోతుంది మనం పూజలోకి ఉపయోగించడానికి. అండ్ మీరు విష్ణు సహస్రనామం కానీ లేదంటే గోవిందనామాలు కానీ లేదంటే లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకుంటూ మీరు పూజ అనేది చేయాలండి. ఇక్కడ మీరు వెండి పూలతో చేయొచ్చు, అమ్మవారికి కుంకుమార్చన చేయొచ్చు. అండ్ అలాగే నార్మల్గా 108 పువ్వులు ఉంటే 108 పువ్వులతో చేయొచ్చు, లేదంటే పసుపు కొమ్మలతో చేయొచ్చు అండి. ఈ శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కొమ్మలతో కూడా చేసినట్లయితే 108 పసుపు కొమ్మలతోని మాంగళ్య బలం అనేది పెరుగుతుందంట. సో పసుపు కొమ్మలతో కూడా పూజ అనేది చేయొచ్చు. ఏమీ లేకపోతే అక్షింతలు, ఎరుపు రంగు అక్షింతలను కలుపుకొని చక్కగా అమ్మవారికి ఎరుపు రంగు అక్షింతలతో అయినా సరే పూజ అనేది చేయొచ్చు అన్నమాట. విష్ణు సహస్రనామం అండ్ అలాగే గోవిందనామాలు అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం ఈ 3 కూడా మీరు చేసుకొని అంటే చదువుకుంటూ పూజ చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిదన్నమాట. అయితే ముందుగా వినాయకుని పూజ కూడా చేయాలండి, నేను మర్చిపోయాను సారీ. అంటే ఏ పూజలు అయినా సరే ముందుగా వినాయకుని పూజ అనేది చేసాక కదా ఇవన్నీ చేస్తాము. సో ఇలాగ అష్టోత్తరం అన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యం కింద మీ దగ్గర ఏది వీలైతే అది పెట్టండి.
ప్రజెంట్ బయటకి ఎక్కువ తిరగకూడదు, ఇదే పెట్టాలని ఏమీ లేదు. ఇంట్లోనే కాస్తంత పటికి బెల్లం ఉంటే పటికి బెల్లం పెట్టండి, బెల్లం ఉంటే బెల్లం పెట్టండి, పాలు ఉంటే పాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే అలా ఏముంటే అవి మీరు నైవేద్యంగా పెట్టేయచ్చు అన్నమాట. సో ఇవే తెచ్చుకోవాలని, వాటి కోసం మళ్ళీ బయట ఎక్కువ తిరగొద్దు. ఏముంటే అవి మీరు స్వామివారికి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి. ఇలాగ అమ్మవారికి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించి ఏకాదశి పూజని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అయితే పసుపు కొమ్మలతో చేసినట్లయితే ఆ పసుపు కొమ్మల్ని మీరు మళ్ళీ పొడి చేసుకొని మీరు చక్కగా మీకు మొహంకి రాసుకోవడానికి కానీ, లేదంటే చక్కగా నలుగురికి ముత్తైదులు పంచడానికి కానీ ఉపయోగించుకోవచ్చు పసుపుని. అలాగే కుంకుమతో చేసినట్లయితే కుంకుమను కూడా ముత్తైదువులందరికీ పంచి మీరు కూడా నుదుటిన ధారణ చేయొచ్చు అన్నమాట. ఇలాగ ఈ పూజ అంతా చేసేసి లాస్ట్లోని మనం ఆ పిండి ప్రమిద ఏదైతే ఉంటుందో ఆ పిండి ప్రమిదను కూడా చిన్నది మనం నోట్లోని వేసుకొని అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. అలాగే వీలైతే ఆ రోజంతా ఉపవాసం ఉండండి, బట్ ఆరోగ్యరీత్యా అది కరెక్ట్ కాదు కాబట్టి ప్రజెంట్ నేనైతే మాత్రం ఉపవాసం వద్దనే చెప్తాను. నార్మల్గా మంచి ఫుడ్ తింటూ, ఆనియన్ లేకుండా కాకపోతే మంచి ఫుడ్ తింటూ చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారి కటాక్షం అందరం పొందుదాం. ఇలా ఎవరైతే చేస్తారో ఈ పూజని ఇంట్లోని ఆరోగ్యం బాగుంటుంది అండ్ అలాగే ఐశ్వర్యం వస్తుంది శుక్రవారం అమ్మవారికి చేయడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క కృప వల్ల మనందరిది అంటే ఆడవాళ్ళకి మాంగళ్య బలం కూడా పెరుగుతుందంట. అండ్ అలాగే చెప్పాను కదా నేను ఒకరి కోసం ఈ పూజలోని ప్రార్థన కూడా చేశానని. ప్రజెంట్ మాకు తెలిసిన వాళ్ళలో ఒక వ్యక్తికి కోవిడ్ ఉండడం వల్ల చాలా సీరియస్ అయింది, ప్రజెంట్ కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. దేవుడి దయ వల్ల ఆయన తొందరగా ఇంటికి ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేనైతే ఈ పూజలో కోరుకున్నాను. సో ప్రతి ఒక్కరూ నాతో పాటు మీరందరూ కూడా కోరుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరింట్లో కూడా ఎలాంటి అసలు చెడు వార్తలు అనేవి రాకూడదని మనస్ఫూర్తిగా అందరం దండం పెట్టుకుందాం, ఓకేనా? అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. అండ్ ఆ పేటని మరుసటి రోజు తీసేయాలండి. పేటనంతటిని తీసేసి పూజా సామాగ్రిని పచ్చని చెట్టు కింద కానీ పారే నీటిలో కానీ వేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.